Hi friends, good morning. It's me, Ravi Akanu. Students, ini baru kelas mana? Terus kuno ini telugu sahaja patram. Dari mana terus kuno mana? Yes, kantor kaya, suara kaya, dosa kaya, merek kaya. Ini mana ini black one tujuh itu. Alagi mana kau pergi kista pergi ke atas mana? Waktu lalu ni aja kuno. Upur mami kelas lalu kelas baru itu mana? Page number 39 lalu mana sahaja patram. Alagi page number 40 lalu mana? Sahaja patram terus kuno. Okay students, are you ready? Yes, are you ready for the? Yes, good. Okay, look at the blackboard students. Today I will explain Telugu Sadhana Patram. Okay? Students, look here. Jata Parichandi, Vakyalu Rayandi. Jata Parichandi, Vakyalu Rayandi. You want to chala and you expect no more. Like chala, practice it. When you want to do work, you want to chala, you want to do work, you want to do work, you want to match in chedum, you want to blank skill chedum, you want to అందుకు ఇది మీకు చెప్పడం అవసరం లేదు కానీ నేను మ్యాచింగ్ చేసి అందులో ఇచ్చాను కదా అలా మీరు రిమైనింగ్ అన్ని ఫోర్ రైట్ చేయండి ఓకే ఒకసారి బ్యాక్ ఓన్లీ చూడండి ఇక్కడ బంతిని ఇటు సైడ్ ఉన్నాయి ఫస్ట్ చదువుకుందాం బంతిని తాడాట బొంగరాలు చదరంగం గెంతుతారు విసురుతారు ఆడతారు తిప్పుతారు ఇప్పుడు మనం ఈ పక్కన ఇచ్చిన వాటితో ఇటు సైడ్ ఇచ్చిన వాటిని మ్యాచ్ చేయాలి అంకుల్ అలాగే మనకు ఒక మ్యాచ్ చేసి చూడండి ఒకసారి బంతిని విసురుతారు బాల్ ఆడుతుంది అలా తెలుసు కదా బంతాట ఎస్ బంతి మనం విసురుతాం కదా అలా నెక్స్ట్ తాడాట తాడాట ఆడతారని రాయొచ్చు మనకు అంకులు ఇచ్చినట్లు మరి రిమైనింగ్ అంటే మ్యాచ్ అవ్వ అందుకని ఆడతారని కాకుండా గెంతుతారు మ్యాచ్ చేయాలి తాడ ఎప్పుడు ఎవరు ఆడ స్కిప్పింగ్ ఎస్ స్కిప్పింగ్ ఆడతారు కదా అప్పుడు ఏమవుతాం మనం జంప్ చేస్తాం ఎస్ గెంతుతారు నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఏంటి యా గుడ్ బొంగరాలు బాయ్స్ ఎక్కువగా ఆడుతుంటారు బొంగరాలు బొంగరాలు ఏం చేస్తారు ఎస్ తిప్పుతారు బొంగరాలు చూస్తారు మీరు టాప్స్ ఎస్ బొంగరాలు తిప్పుతారు అండ్ నెక్స్ట్ చెస్ చదరంగం చదరంగం తెలుసు కదా అందరం ఏం చేస్తారు చదరంగం మనం ఆడతారు చదరంగం ఆడతారు ఓకే ఇలా నేను ఫిల్ చేశాను కదా అంకులు బంతిని విసురుతారు అని ట్రై చేశారు ఆల్రెడీ కానీ రిమైండ్స్ 2, 3, 4, 5 బ్లాక్స్ ని ఫిల్ చేయాలి నేను మ్యాచ్ చేశాను కదా నేను ఫిల్ చేయాలి చూడండి ఒకసారి బంతిని విసురుతారు అది అనిపించేసింది తాడాట గెంతుతారు అది ట్రై చేయండి నెక్స్ట్ బొంగరాలు తిప్పుతారు చదరంగం ఆడతారు ఓకే ఇలా నేను చెప్పిన విధంగా మీరు బ్లాక్స్ అన్ని రిమైండ్ 4 బ్లాక్స్ ని ఫిల్ చేయండి ఓకే స్టూడెంట్స్ యు అండర్స్టాండ్ ఎస్ లెట్స్ గో టు సెకండ్ వన్ ఆధారాలతో చిన్న గీతాన్ని పూర్తి చేయండి ఆధారాలతో చిన్న గీతాన్ని పూర్తి చేయండి అంకులు ఇక్కడ మనకి కొన్ని ఆధారాలు వచ్చి ఇది వరకు మనం ఇదివరకు క్లాస్ ఇవి కూడా నేర్చుకున్నాం మనం ఇవి ఇక్కడ వర్డ్స్ ఇవ్వడం జరిగింది ఆ వర్డ్స్ అన్ని సూటబుల్ అంటే ఏ దేనికి సూట్ అవుతాయో అవి మనం రైట్ చేయాలి బ్లాంక్స్ ఇక్కడ చూడండి ఒకసారి అంకులు ఇచ్చినట్లు పదాలు కూడా చదువుతాం మనం ఎస్ పొలుసు కొండ దొంగ బొలుసు కొంగ దొంగ ఓకే పొలుసు కొండ దొంగ గొలుసు కొంగ దొంగ ఈ వర్డ్స్ మనం ఇప్పుడు అంకులు ఇచ్చిన బ్లాంక్స్ లో మనం ఫిల్ చేయాలి ఒకసారి బ్లాంక్స్ చూద్దామా చేపకు డ్యాస్ మెడలో డ్యాస్ బాగుంటాయి చెరుకులో డ్యాస్ జైలులో డ్యాస్ ఉంటారు కూరకు డ్యాస్ దూరంగా డ్యాస్ ఉన్నాయి ఇప్పుడు అంకులు ఇచ్చిన బ్లాంక్స్ మనం ఈ ఇచ్చిన ఆధారాలతో మనం ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత ఏం చేయాలి గీతల్లా పడాలి ఓకే స్టూడెంట్స్ నేను ఫిల్ చేస్తాను మీరు గీతల్లా మీకు నచ్చిన విధంగా మీరు రైమ్ చేసి గీతాన్ని నేర్చుకోండి ఓకే ఫస్ట్ నేను చూద్దామా చేపకు చేపకి ఏముంటుంది ఎస్ గుడ్ పొలుసు ఇప్పుడు మమ్మీ చేప చేసిన చూసారా కర్రీ వండుతారు మమ్మీ అప్పుడు చేపకి పైన పొలుసులా ఉంటుంది రౌండ్ రౌండ్గా ఉంటుంది అవి మమ్మీ ఎలా రాయి మీద అవి రాస్తుంటే పోతాయి చూసే ఉంటాను మీరు చేపకు పొలుసు నెక్స్ట్ వన్ మెడలో డ్యాస్ బాగుంటాయి ఏం బాగుంటాయి ఎస్ మెడలో గొలుసు గొలుసు మ్యాచ్ అవుతుంది కదా ఇంకేం మ్యాచ్ అవ్వదు గొలుసు అంటే చేపకు గొలుసు మెడలో గొలుసు బాగుంటాయి ఓకే నెక్స్ట్ చెరువులో డ్యాస్ చెరువులు ఏముంటాయి ఎస్ చేపలు ఉంటాయి కానీ రంగులు చేపలాగా మనకి ఏం చెరువులు ఎస్ కొంగ కొంగ తెలుసా మీకు అసలు క్రే ఎస్ కొంగ చెరువులో కొంగ నెక్స్ట్ జైల్లో డ్యాస్ ఉంటారు ఏమంటారు జైల్లో ఎస్ ఖైదీలు దొంగలు అంకుల్ ఖైదీలు కాబట్టి మనకి దొంగ
అంకులు దొంగ ఉంటారు కొంగ చెరువులో కొంగ జైల్లో దొంగ ఉంటారు అంటే మనం కొంగలు అని రాసుకున్నాం అలాగే జైల్లో దొంగలు దొంగలు ఉంటారు అండ్ నెక్స్ట్ కూరకు కూరకు ఏంటి చూడండి ఒకసారి ఎస్ కూరకు దొండ కూరకు దొండ Sorry, last to the Okay, చేపకు పొలుసు మెడలో గొలుసు బాగుంటాయి చెరువులో కొంగలు జైల్లో దొంగలు ఉంటారు కూరకు దొండ దూరంగా కొండలు ఉన్నాయి ఓకే స్టూడెంట్స్ ఫినిష్ నా డు అండర్స్టాండ్ yes let's go to second సాధన పత్రం ప్రాంత పేజ్ ఆ కింది వాక్యంలో వాట్ ఇస్ ది సింబల్ ఐత్వము యా గుడ్ ఐత్వము మనం కుడింత రూపాలలో నేర్చుకున్నాం ఐత్వమన్ yes ఐకారం ఐకారము లేక ఐత్వము ఐత్వము ఐకారం మనం ఐకారం చదవకూడదు ఎందుకంటే హై స్టాండర్డ్ వచ్చేసరికి మనం ఐత్వము అని చదవాలండి ఓకే ఐత్వము ఏ నేర్చుకున్నాం గుణింతాలు రూపాల్లో yes హల్లుకి ఏదైనా గుణింత రూపం అంటే ఈ యొక్క హల్లు యొక్క రూపాన్ని చేస్తే అది ఏమవుతుందని చెప్పుకున్నాం మనం గుణిత అవుతుందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ రద్దు కింద వాక్యాల ఐక్యం ఎక్కడ ఉండాలో గుర్తించి రాయండి కింద తన అంకులు వాక్యాలు ఇచ్చేసారు ఆ వాక్యాలలో మనకి ఐక్యం ఎక్కడ ఉండాలో గుర్తించి రాయమంటారు రద్దు పంట పండించును ఇక్కడ రాంగ్ ఉంది గమనించారు మీరు ఎస్ రాకి మనం ఇక్కడ హల్లు ఇచ్చారు అంకులు రా హల్లు ఇచ్చారు మనం ఇప్పుడు హల్లికి ఏం యాడ్ చేయాలి ఎస్ గుడ్ ఐకారము అంటే ఐక్యము యాడ్ చేయాలి ఓకే ఐకము ఇప్పుడు యాడ్ చేసి రాద్దాం ఓకే రై అంటే రాకి రాని హల్లికి మరి ఐకము యాడ్ చేస్తున్నాం అన్నమాట ఓకే రైతు పంట పండించును రైతు పంట పండించును తెలుసుకోవడం మనకి ఫార్మర్స్ ఎస్ ఇక్కడ మనం ఇచ్చిన లెటర్స్ లో ఏది రాంగ్ అయితే ఉందో పలకడం కష్టంగా ఉండే రాంగ్ అని అర్థం కదా మనకి దానికి మనం ఐతో యాడ్ చేయాలి నెక్స్ట్ కథ రాముని అడవులకు పంపింది కథ ఏంటి కథ ఎస్ ఇది రాంగ్ అయితే మన ఇప్పుడు కాకి యాడ్ చేయాలి మనం ఎస్ ఐతో యాడ్ చేయాలి కైక రాముడిని అడవులకు పంపింది రాముడిని అడవులకు పంపింది అడవులకు పంపింది ఓకే స్టూడెంట్స్ అండ్ నెక్స్ట్ వన్ రలుబండి తకలూరు దాటింది రలుబండి తకలూరు దాటింది ఇక్కడ రెండు మిస్టేక్స్ ఉన్నాయి గమనించారు లేదు ఇక్కడ మీకు ఏమైతే వస్తుంది ఇక్కడ ఎస్ రైలు అని వస్తాం మనకి ఎందుకంటే రైలు రాక మనం ఐదు చేర్చి రాశాం రైలు బండి బండి రైట్ నెక్స్ట్ కకలూరు ఏంటి ఎస్ కైకలూరు అంటే కాకి మనం ఐదుని యాడ్ చేయాలి కైకలూరు దాటింది ఓకే రైలు బండి కైకలూరు దాటింది అండ్ నెక్స్ట్ మడు దూరం నడవలేను మడు దూరం ఏంటి ఎస్ పెద్దగా అంటారు మైలు అన్నర కిలోమీటర్లు మైలు దూరం అంటాం కదా అలా మైలు రాయాలి అనమాట అంటే ఏ హల్లుకి మనం ఐటమ్ చేర్చాలి ఎస్ మైలు మాకి మనం ఐటమ్ చేర్చాలి మైలు దూరం నడవలేను అండ్ నెక్స్ట్ వన్ తలం అంటే నూనే తలం ఏంటి తలం కాదు తైలం అంటే తానే అందుకు మనం ఏం చేర్చాలి ఎస్ గుడ్ ఐకం చేర్చాలి తైలం అంటే
Nune, oil. Tail mante, oil, nune. And next one, last one. దవానికి దండం పెడదాం దవానికి ఏంటి yes అక్కడ దానే హల్లికమును ఏం చేర్చాలి yes ఐతము యాడ్ చేయాలి అంటే దానికి ఐతము యాడ్ చేస్తే ఏమవుతుంది దై దైవానికి దండం పెడదాం దైవానికి దండం పెడదాం పెడతాం దైవానికి దండం పెడతాం ఫినిష్ నా డు యు అండర్స్టాండ్ స్టూడెంట్స్ ఒకసారి చదువుదామండి రైతు పంట పండించును కైక రాముడిని అడవులకు పంపింది రైలు బండి కైకలూరు దాటింది మైలు దూరం నడవలేను తైలం అంటే నూనె దైవానికి దండం పెడతాం పెడతాం ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఆ యు అండర్స్టాండ్ ఫస్ట్ ఆ yes నెక్స్ట్ ఆ కింది వాటిలో ఆటల పేర్లు గుర్తించి రాయండి ఇదివరకు క్లాస్ మనం నేర్చుకున్నాం అందులో ఏం పేర్లు ఇచ్చామో అంకులు జంతువుల పేర్లు లేకపోతే వస్తువుల పేర్లు ఇచ్చేవారు ఫ్రూట్స్ పేర్లు అలాగే పువ్వులు అలాగే మనకి ఫ్లవర్స్ నేమ్స్ ఫ్రూట్స్ నేమ్స్ కూడా ఇచ్చారు ఇప్పుడు మనకి ఆటల పేర్లు అంటే గేమ్స్ ఆటలు తెలుస్తా మీకు మీకు బాగా ఇష్టమైనవి ఎస్ కొంచెం టైం ఉంటే మీరు ఆడుకోవడానికి చూస్తారు చూద్దాం ఒకసారి అంకుల్ ఇచ్చిన ఫస్ట్ ఆట చూద్దాం ఓడ్స్ చూద్దాం సైకిలు బంతాట రైలు చదరంగం కారు గోలి పరుగు పందెం సినిమా తాడాట విజయవాడ ఇక్కడ మనకి అంకులు పదాలు ఇచ్చారు కదా ఈ పదాలు మనం ఆటలు గుర్తించాలి ఫస్ట్ వన్ సైకిలు సైకిల్ వస్తువు కదా అది ఎస్ నెక్స్ట్ అండి బంతాట ఎస్ రైట్ ఆట బంతాట అండ్ నెక్స్ట్ రైలు అది కూడా ఒక వెహికల్ అలాగే నెక్స్ట్ చదరంగం చదరంగం గేమేగా ఎస్ చదరంగం అండ్ నెక్స్ట్ వన్ చూడండి కారు కారు అనేది వెహికల్ నెక్స్ట్ గోలి గోలి తెలుసా రౌండ్ ఉంటే మజిల్స్ ఎస్ గోలి గోలి నాట నెక్స్ట్ వన్ పరుగు పందం కూడా గేమే ఎస్ రన్నింగ్ రేస్ పరుగు పందెం పరుగు పందెం అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి సినిమా సినిమా అంటే మూవీ అది ఆట కాదు నెక్స్ట్ తాడాట స్కిప్పింగ్ తాడాట తెలుసు అందరికి అది కూడా గేమ్ తాడాట అండ్ నెక్స్ట్ విజయవాడ విజయవాడ అంటే విలేజ్ గేమ్ ఇంకా అంకులు కూడా ఎక్స్ట్రా ఇచ్చే లైన్స్ మనకి ఓకే ఈ ఫైవ్ ఏ మనకి గేమ్స్ ఉన్న జరిగింది ఓకే ఈ ఫైవ్ ఏ గేమ్స్ స్టూడెంట్స్ మీకు అర్థమైంది కదండి చూద్దాం ఒకసారి గేమ్స్ బంతాట చదరంగం గోలి పరుగు పందెం తాడాట స్టూడెంట్స్ ఈరోజు మన క్లాస్లో చాలా ఎక్కువగా నేర్చుకున్నాం ఎందుకంటే మనం జతపరిచే వాక్యాలను నేర్చుకున్నాం అలాగే గీతం కొన్ని అందులో ఇచ్చిన పదాల్లో బ్లాంక్స్ రైట్ చేసి గీతం పాటలు నేర్చుకున్నాం అలాగే నెక్స్ట్ ఐదు యాడ్ చేసి అంకులు ఇచ్చిన వాక్యాలు మనం సరిచేసి రాస్తాం నెక్స్ట్ వన్ మా అంకులు ఇచ్చిన వాటిల్లో ఆటల పేర్లు గుర్తించి రాస్తాం ఒక స్టూడెంట్స్ డూ అండర్స్టాండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ పేజ్ నెంబర్ 39 అండ్ 40లో ఈ సరణ పత్రం రెండు ఉన్నాయి ఓకే స్టూడెంట్స్ డూ అండర్స్టాండ్ ఎస్ గుడ్ ఓకే స్టూడెంట్స్ థ్యాంక్ యూ Have a good day. Bye.